తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెరమీదకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రసంగించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గిరిజనుల కోసం 2 జిల్లాలను రూపొందించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచిందని బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తు చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన 95% హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని, అన్ని వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పరిపాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల గురించి కూడా గవర్నర్ ప్రసంగించారు. అయితే కొత్తగా ఆవిర్భవించబోతున్న 13 జిల్లాల్లో కొన్నింటికి వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్మోహన్ సర్కార్. రాయచోటి కేంద్రంగా ఆవిర్భవించనున్న జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పేరును పెట్టారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు శ్రీ సత్యసాయిగా నామకరణం చేశారు. ఇక తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ దానికి శ్రీహరి పేరును పెట్టారు. శ్రీ బాలాజీ జిల్లాగా ఇది పిలువబడుతుంది. ఇక విజయవాడ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ పేరును పెట్టింది వైసీపీ సర్కార్. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాలుండగా కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లా, రాజమహేంద్రవరం జిల్లా, నరసాపురం జిల్లా, విజయవాడ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సగటున 6 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే 3 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.